దర్పణం పద్దెనిమిదవ భాగం వేగంగా అక్కడి నుంచి బయలుదేరి అగ్నిప్రాకారంలోనికి ప్రవేశించింది రాజహంస అందులో ఎక్కడ చూచినా మంటలే కనిపించాయి అగ్నిశలకు తన తోక ఎక్కడ అంటుకుంటుందోనని భయపడుతూ దూరంగా ఎగరసాగింది రాజహంస అంతలో అగ్నిముఖుడు రాజహంసను చూడనే చూశాడు ఔరౌరా ఎంత సాహసం దిక్కులేని పక్షి మయూరాక్షిని చూడటానికి వెళ్ళటమా క్షణంలో నేల కరిపిస్తాను అంటూ భయంకరమైన అగ్నిజ్వాలలను మీదకి కురిపించాడు అగ్నిముఖుడు దానితో రాజహంస ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మరుక్షణమే రూపాన్ని వదిలి ఏనుగు రూపం ధరించి తొండంతో సముద్రంలో నుండి నీటిని పీల్చుకుని తెచ్చి ఆ మంటల మీద చెమ్మటం మొదలుపెట్టాడు జయసింహుడు అది చూసి అగ్నిముఖుడు కోపంతో ఇంకా మండిపోయాడు ఔరౌరా నీవు మామూలు పక్షివి కావని మాయావివని తెలిసిపోయింది ఇంక నిన్ను ప్రాణంతో వదలను అంటూ అగ్నిముఖుడు విజృంభించే లోపలే ఏనుగు తొండం ఊపుతూ ఆ ఆ యే అంటే ఏమిటి అవి వ్రాసిన ఫలకం ఎక్కడ ఉంది అని అంటున్న ఆ ఏనుగో అనే మాటలు విని అగ్నిముఖుడు నివ్వెరిపోయాడు అవురవురా మాయావి నా విచిత్ర ప్రశ్న నీకు ఎలా తెలిసిందిరా అని అడిగాడు అగ్నిముఖుడు ప్రశ్నయే కాదు దానికి సమాధానం కూడా నాకు తెలుసు అగ్నిముఖ విను ఆ అంటే ఆకోలం ఆ అంటే ఆమ్రం ఈ అంటే ఇక్షువు ఈ అంటే ఈశిక ఇవి వ్రాసిన పలక నారికేల ద్వీపంలో ఉంది నేను అక్కడి నుంచే వస్తున్నాను కోతిరూపులు నాకు మిత్రులు పర్వతకుడు నాకు గురుతుల్యుడు అన్నది ఏనుగు ఏమిటి గుహలోనికి నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగాడు అగ్నిముఖుడు సర్పాలకోన దాటి ఎగురుకుంటూ పోయాను అని ఏనుగు అంటూనే అగ్నిముఖుడు చప్పున చల్లారిపోయాడు నా ద్వీపం వారంతా కోతురూపులైపోయారా అన్నాడు అగ్నిముఖుడు అవును మయూరాక్షి సాధనలో మంత్రభంగం జరిగింది ఉగ్రభైరువుడి కోపానికి గురి అయి కోతురూపులుగా మారిపోయారు అన్నది ఏనుగు ఆ మాటలు విని అగ్నిముఖుడు ఎంతో బాధపడ్డాడు నేను నారికేళ ద్వీపానికి అధిపతిని ఆ ద్వీపవాసులంతా నా వారసులే నన్ను ఉగ్రభైరుడు పట్టి తెచ్చి తన ప్రాకారంలో కాపలా ఉంచి బానిసగా చేశాడు ఇది జరగటానికి ముందు నా శిష్యుడైన నారికేల మహర్షికి నేను ఎక్కడున్నది సంకేతాల ద్వారా తెలిపాను తపస్సులో అతనికి ఈ ద్వీప రహస్యాలన్నీ బొమ్మలు బొమ్మలుగా స్ఫురింపజేశాను తనకు కనబడ్డ బొమ్మలను సంకేతాలను రాగిరేకు మీద ఆ మహర్షి భద్రపరిచాడు బానిసగా మారిన నేను మయూర ద్వీపం మీదకి ఎవరి వచ్చినా వారిని సంహారిస్తూ కుక్కలాగా పడి ఉన్నాను ఇది నా కథ ఏనుగు రూపంలో ఉన్న ఓ పుణ్యపురుషుడా నీవెవరు ఎందుకు వచ్చావు మయూరాక్షి గుప్త నిధుల కోసమా అని అడిగాడు అగ్నిముఖుడు కాదు ఉగ్రభైరువుడు తీసుకువచ్చిన అవంతి సుందరి కోసం ఆమె మా దేశపు రాజుకుమార్తె అన్నది ఏనుగు అప్పుడు అగ్నిముఖుడు ఏనుగుకు మాత్రమే వినబడేటట్టు మయూర ద్వీపం లోపల నీ మాయలు కామరూప విద్యలు ఫలించవు అయినా నీ ప్రయత్నం నీవు చెయ్యి దీని తర్వాత ప్రాకారాన్ని నిరూపుడు కాపాడుతూ ఉంటాడు అక్కడ ఎవరూ గదా అని నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు కొంతసేపైన తర్వాత చూచుకుంటే నీవు ఎక్కడ బయలుదేరావో అక్కడికే చేరుకుంటావు ఎంత దూరం పోయినా అంతే ఎన్నిసార్లు పోయినా అంతే ఏ దిశగా పయనించినా అంతే బయలుదేరిన చోటికే రాక తప్పదు ప్రయత్నించు శుభం కలుగుగాక అన్నాడు జయసింహుడు ముందుకు సాగిపోతూ ఉండగా రివ్వును ఒక మంటగాలి అతడి పక్క నుండి అత్యంత వేగంగా దూసుకొనిపోయింది ఇక్కడ జరిగే ప్రతి దృశ్యం ఉగ్రభైరవుడి దర్పణంలో కనబడుతూ ఉంటుంది ఎలా తప్పించుకుంటావో ఏమో అంటూ మంటగాలిలాగా ఉన్న అగ్నిముఖుడు ఏనుగు చెవిలో సందేశం వినిపించి ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయాడు ఐరావతంలాగా టీవీగా తొండం ఊపుకుంటూ ఏనుగు రూపంలోని జయసింహుడు నిరూపుడి ప్రాకారం లోపలికి వేగంగా ప్రవేశించాడు లోనికి ప్రవేశించగానే పెద్దగా వికటాటహాసాలు అతడికి వినబడ్డాయి బహుశా నిరూపుడే ఇలా నవ్వుతో ఉంటాడని ఊహించాడు జయసింహుడు తొండం ఊపుకుంటూ ఆ నవ్వు వినవచ్చే వైపుకు వెళ్ళాడు విచిత్రం అక్కడ ఎవరూ కనిపించలేదు ఎవరో తనను వెనకకు నెట్టినట్లు అనిపించింది ఏనుగు గభాలున తిరిగి వచ్చి మళ్లీ అగ్నిముఖుడు ఉండే ప్రాకారం లోపలే పడిపోయింది జయసింహుడు దుమ్ము దులుపుకొని పక్షిరూపాన్ని ధరించి మళ్లీ వెళ్ళాడు ఈసారి ఎవరో పది మంది పెద్దగా ఏడుస్తున్నట్లు వినిపించింది వాళ్లను ఓదార్చాలా వద్దా అనుకుంటూ అటువైపుకు పోబోయే లోపల ఏడుపు అకస్మాత్తుగా ఆగిపోయింది అంతలో దాన్ని ఎవరో విసిరివేసినట్లు అయ్యింది పక్షి తిరిగి వచ్చి అగ్నిముఖుడి ప్రాకారంలో పడిపోయింది పట్టుదలతో జయసింహుడు మళ్లీ లేచి ఘట సర్పంలాగా మారి నిప్పులు గ్రక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు నిరూపుడి ప్రాకారం లోపలికి నిప్పుల సర్పం ప్రవేశించింది దానికి లోపల గుంపులు గుంపులుగా గరుత్మంతులు తిరుగుతున్నట్లు కనిపించింది అయితే ఇది రాక్షసమాయ అని గ్రహించిన సర్పం రూపంలోని జయసింహుడు గరుత్మంతుల గుంపు మీదకి నిప్పులను క్రక్కటం మొదలుపెట్టాడు ఆ దెబ్బతో గరుత్మంతుల గుంపు మాయమయ్యింది కానీ జయసింహుడు ఎవరి చేతనో నెట్టబడినట్లు మళ్ళీ వచ్చి అగ్నిముఖుడి ప్రాకారంలోనే పడ్డాడు ఇలా లోనికి వెళ్ళటం విసిరివేయబడటం మళ్ళీ లోనికి వెళ్ళటం విసిరివేయబడటం ఎన్నోసార్లు జరిగింది అజేయమైన నిరూపుడి మాయకు జయసింహుడు భయపడకపోయినా బాధపడ్డాడు తెల్లవార్లు ఈ ప్రాకారం వద్దనే గడిచిపోతే ఇక లోనికి పోవటం ఎలా సాధ్యం అనేది జయసింహుడి బాధ ఇక లాభం లేదనుకొని జయసింహుడు కంటికి కనబడని సముద్ర గాలిలాగా మారాడు ఆ గాలి కెరటం నిరూపుడి ప్రాకారంలోనికి ప్రవేశించింది నిరూపుడు ఏమీ ప్రతిఘటించలేదు అమ్మయ్యా అనుకుని మెల్లగా లాగా ఉన్న జయసింహుడు ముందుకు సాగిపోయాడు అతడు నిరూపుడి ప్రాకారాన్ని దాటే లోపల ఉన్నట్టుండి ఒక్కసారి ప్రాకారమంతా భయంకరంగా మండిపోసాగింది దానితో మంటల మధ్యలో నుండి దూసుకొని ముందుకు పోలేక ప్రాకారంలోని గాలి మొత్తం వ్యాకోచం చెంది బయటకు వెళ్ళిపోయింది పిల్లతిమ్మరగా మారిన జయసింహుడు మళ్ళీ అగ్నిముఖుడి ప్రాకారంలోనికి వచ్చి గిరగిరా తిరుగుతూ సొమ్మసిల్లి పడిపోయాడు అప్పటిదాకా అగ్నిముఖుడు జయసింహుడి దురావస్థనంతా గమనిస్తూనే ఉన్నాడు నిరూపుడి ప్రాకారాన్ని జయసింహుడు దాటటం అసాధ్యమని అతడు గ్రహించాడు ఇంతలో మయూర సైన్యం బయటికి వెళ్ళిన విషయం అతడికి గుర్తుకు వచ్చింది మాయను మాయతో కాక యుక్తితో జయించటమే మేలని అతడికి అనిపించింది అగ్నిముఖుడు జయసింహుణ్ణి లేవతీసి నీవు నెమలిగా మారు ఈ లోపల నేను ఒక యుక్తి పన్నుతాను నీవు నిరూపుడి ప్రాకారంలోనికి మళ్ళీ ప్రవేశించి మహామయూరుణ్ణి వచ్చాను దారివిడువు నిరూప అను అప్పుడు భూమి ఆకాశాలు పట్టని ఒక మహాకాయుడు నీ ముందు నిలబడి నమస్కరిస్తాడు అతడి బొడ్డును ముక్కుతో పొడువు ఇదొకటే మార్గం అంతేకాదు ఇలా వెళుతూ కరరవరట్ కరరవరట్ అనే సంకేత పదాన్ని ఉచ్చరించు అన్నాడు అగ్నిముఖుడు చెప్పిందంతా విని జయసింహుడు ఎంతో సంతోషించి పొడవైన ముక్కుగల నెమలి రూపాన్ని ధరించి నిరూపిడి ప్రాకారం లోపలికి ప్రవేశించాడు మయూర నెమల్ల నెమల్లదండుతో తిరిగి వస్తున్నాడు విడువు నిరూప అని తన ప్రాకారాన్ని దాటివచ్చి చెప్పాడు అగ్నిముఖుడు ఆ సమయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నెమలి రూపంలో జయసింహుడు నిరూపుడి ప్రాకారంలోనికి అతివేగంగా ప్రవేశించాడు మయూర నెమల్ల నెమల్లదండుతో వచ్చాను నా ప్రాకారానికి నన్ను పోనివ్వు కరరవరట్ కరరవరట్ అన్నాడు జయసింహుడు ఆ సాయంత్రం నెమలదండు ఏదో పనిమీద బయటికి వెళ్ళటం నిరూపుడు కూడా చూచాడు కదా పైగా సేనాని తిరిగి వస్తున్నట్లు అగ్నిముఖుడే స్వయంగా చెప్పాడాయే దానికి తోడు కరరవరట్ అనే ఎవరికీ తెలియని రహస్య సంకేత పదాన్ని కూడా జయసింహుడు ఉచ్చరించటంతో నిరూపుడికి నిజంగానే ఆ వచ్చింది సేనాని అన్న నమ్మకం కలిగింది మరుక్షణమే భూమి ఆకాశాలు పట్టని ఒక భయంకరమైన రూపం ఒకటి అక్కడ సాక్షాత్కరించింది ఇందాకటి నుంచి ఎవరో మాయావులు లోనికి పోవాలని ప్రయత్నిస్తున్నారు వారిని చావగొట్టి అగ్నిముఖుడి ప్రాకారపు నిప్పులలో పడేశాను మయూరసేనాని నీకు స్వాగతం అని నిరూపుడు అంటూ ఉండగా నెమలి తన భయంకరమైన ముక్కుతో నిరూపుడి బొడ్డులో పొడిచింది హితోస్మి అని అరుస్తూ రూపం లేకుండా తన ప్రాకారములో పడిపోయాడు నిరూపుడు నిరూపుడు మరణంతో జయసింహుడికి పెద్ద అడ్డంకి తొలగిపోయింది అజేయమైన ఈ రాక్షసమాయను అతి కష్టం మీద ఇలా జయించి ఆరో ప్రాకారంలోనికి నిజస్వరూపంలో ప్రవేశించాడు అగ్నిముఖుడు తనతో చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుండి ఇక కామరూప విద్య కానీ జ్యోతిస్మతి మూలిక కానీ చేయవని తెలిసిపోయింది మానవుల మాయలకు మంత్రాలకు అప్సరసల ప్రాకారం మెట్టు ఉగ్రభైరువుడి మయూర సామ్రాజ్యానికి ఇదే తొలిమెట్టు అందువలన జయసింహుడు మామూలు రాజకుమారుడు వలనే అప్సరసల ప్రాకారంలోనికి ప్రవేశించక తప్పలేదు ఆ ప్రాకారమంతా మధుర గానాలతో వేణానాథాలతో సుగంధ పరిమళాలతో నిండి ఉంది స్వర్గమంటే ఇలాగే ఉంటుందేమోనని అనిపించింది జయసింహుడికి ఎంతలో కలకలమని నవ్వులు వినిపించాయి జయసింహుడికి తెరల తెరలుగా అలలు అలలుగా వస్తున్న నవ్వులు జసింహుని దిగ్భ్రాంతుణ్ణి చేశాయి చూస్తూ ఉండగానే వెన్నెల దుస్తులను ధరించిన అప్సరసల సమూహం ఒకటి జయసింహుణ్ణి చుట్టుముట్టింది ఓహో మానవ వీరుడే అన్నది ఓ అప్సరస సంతోషంగా రాజకుమారుడులాగా ఉన్నాడే అంది మరో అప్సరస చూడచక్కనివాడే వాడే ఐదు ప్రాకారాలు దాటి వచ్చిన అతి సాహసీకుడే అంది మరొకతే ఇలా అంటూ ఉండగా అప్సరసలు జయసింహుడికి చక్కెలిగింతలు పెట్టసాగారు ఇంకా ఉంది